చిత్తూరులో 2 కోట్ల 25 లక్షల రూపాయలతో నిర్మించిన రెవెన్యూ కార్యాలయాన్ని రాష్ట్ర విద్యుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పరిపాలన పరంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ కార్యాలయం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. నిర్మించిన ఆర్టీఓ సచివాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికంతా కూడా ఐఓసీఎల్ కంపెనీ సిఎస్ఆర్ కింద కాంట్రిబ్యూట్ చేసింది. వారికి ముఖ్యంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ సచివాలయం అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుచేతంటే 1905లో కట్టిన సచివాలయంలోనే ఇప్పుడు దాకా ఆర్టీఓ ఆఫీస్ పనిచేస్తూ ఉన్నది. ఈ నూతన భవనంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా మంచిగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది.